గుడ్ మార్నింగ్ టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. నాలుగు రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ కలుసుకున్నాం. సో అందరినీ మిస్ అయిన ఫీలింగ్ ఈ నాలుగు రోజులు కూడా ఒక చిన్న వెకేషన్. ఇంకోర్స్ అందరం రోజుకి 10-12 గంటలు పనిచేస్తున్న నేపథ్యంలో అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ ఒక 1 వీక్ వెకేషన్ అందరికి అవసరమే. మేబీ ఇఫ్ నాట్ వన్స్ ఇన్ 6 మంత్స్, 6 నెలలకు ఒకసారి కూడా ఒక వారం తీసుకుంటే ఇంకా మంచిది. బ్రెయిన్ కాస్త రిలాక్స్ అవుతుంది అండ్ మళ్ళీ బాగా పనిచేయగలుగుతాం. ఐ హోప్ రాబోయే రోజుల్లో మనం మరింత చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామని వెకేషన్ తర్వాత అనుకుంటున్నాను. అండ్ మార్కెట్స్ విషయానికి వస్తే ఎక్కడి గొంగళి అక్కడే ఉంది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అంటాం కదా. సో లాస్ట్ మండే నేను వెకేషన్ తీసుకోవడానికి ముందు ఏ లెవెల్స్ దగ్గర ఉందో ఇప్పటికీ నిఫ్టీ అక్కడే ఉంది. సో ఈ మంత్లో మనం చూస్తే 0.3% నిఫ్టీలో జస్ట్ ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ అదే సమయంలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.3% నష్టపోయింది. సో ఫ్లాట్గా ఉందని చెప్పుకోవాలి మార్కెట్స్. ఈ నేపథ్యంలో ఈ ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ ఎక్సెప్ట్ నికాయ్ మిగతా మార్కెట్స్ అన్నీ కూడా వీక్గానే కనిపిస్తున్నాయి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ ఇన్ఫ్యాక్ట్ బెటర్గా పెర్ఫామ్ చేశాయి. డౌజన్స్ సుమారుగా 180 పాయింట్లు లావుపడింది. S&P 500 1% పెరిగింది. కానీ ఏషియన్ మార్కెట్స్లో ఆ ఉత్సాహం కనపట్టలేదు. అండ్ యుఎస్ చైనా టారిఫ్ వార్ ఏదైతే ఉందో ఆ వార్ వాల్ స్ట్రీట్ తో సహా ఇతర మార్కెట్స్ అన్నింటినీ ప్రభావితం చేస్తుంది. మళ్ళీ ఒక $34 బిలియన్ వర్త్ యుఎస్ గూడ్స్పై చైనా టారిఫ్స్ విధిస్తుందట. ఇలా ఎప్పటికప్పుడు రకరకాలుగా ఇది ఈ పరిణామం మలుపులతో ముందుకు సాగుతోంది. సో ఇటువంటి దిశగా ఏ దిశగా వెళుతుంది ఇది అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. మేబీ ఇండియా లాంటి ఎకానమీస్కి ఇది అనుకూలమైన పరిణామం కావచ్చు. ఎందుకంటే చైనా ఎక్స్పోర్ట్స్ కనుక యుఎస్కి తగ్గిన లేదా పూర్తిగా ఆగిపోయినా కూడా అది ఇండియా లాంటి మార్కెట్ ఎకానమీస్కి ఒక ఉపయోగకరం. ఎందుకంటే మనం చాలా తక్కువ ఎక్స్పోర్ట్స్ చేసే దేశం. సో ఇక్కడ నుంచి మన ఎక్స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఒక గుడిలో మెల్ల పరిణామంగా మనం తీసుకోవచ్చు. అదర్వైజ్ ఎర్నింగ్ సీజన్ ప్రారంభం కాబోతోంది. నెక్స్ట్ వీక్ నుంచి ఎర్నింగ్ సీజన్, ఇన్ఫోసిస్ టెక్నాలజీ రిజల్ట్స్ 13th రోజు రాబోతున్నాయి. ఇంకా అక్కడ నుంచి ఎర్నింగ్ సీజన్ పికప్ అవుతుంది. అండ్ నిన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్ఫ్యాక్ట్ మార్కెట్స్ నష్టపరిచింది, అలాగే ఇన్ఫోసిస్ టెక్నాలజీస్. ఆఫ్కోర్స్ ఇన్ఫోసిస్ రిజల్ట్స్కి ముందు ఉండే నెర్వస్నెస్ కొంత, కానీ ఈసారి రిజల్ట్ పాజిటివ్గా ఉండొచ్చు అనేది మార్కెట్ అంచనా. బట్ స్టిల్ దేర్ వాజ్ సమ్ సెల్లింగ్ ఇన్ ఇన్ఫోసిస్ కౌంటర్ ఎస్టర్డే అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజ్ వెల్ ఆఫ్టర్ ది ఏజిఎం అనౌన్స్మెంట్స్. ఏజిఎంలో ఇన్ఫ్యాక్ట్ మనం గమనిస్తే రిలయన్స్ ఈజ్ ఆల్వేస్ ద లీడర్ ఆఫ్ ది మార్కెట్స్. వాళ్ళు చాలా క్విక్గా ఉంటారు, ఎప్పటికప్పుడు తమ బిజినెస్ మోడల్ని మార్చుకుంటూ ముందుకు సాగే ఒక ఆదర్శనీయమైన కంపెనీగా మనం రిలయన్స్ని అనుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు అంతా కూడా ఇక జియో చుట్టూ తిరుగుతోంది, టెలికామ్ ప్లాట్ఫామ్ చుట్టూ తిరుగుతోంది రిలయన్స్ ఇండస్ట్రీస్ భవిష్యత్ పైన అంతా కూడా. నిన్న మనం స్పీచ్ గమనించినా కూడా ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ సంబంధించి ఏవో జస్ట్ నామమాత్ర ప్రకటనలే మనకు అనిపించాయి. బట్ మెజారిటీ ఆఫ్ ది అనౌన్స్మెంట్స్ అన్ని కూడా టెలికామ్ సెక్టర్ నుంచే వచ్చాయి. సో ఇవాళ పేపర్స్ కూడా దానికి అనుగుణంగానే అన్నింటిలోనూ హెడ్లైన్స్ రిలయన్స్ సంబంధించిందే. సో ఎటువంటి ప్లాన్స్తో ముందుకు వెళ్తోంది రిలయన్స్ బిజినెస్ స్టాండర్డ్ ఆర్ఐఎల్స్ కన్జ్యూమర్ బిజినెస్ టు మ్యాచ్ పెట్రోకెమికల్ అంటూ జియో టు బికమ్ వైటల్ ఇన్ రిటైల్ ప్లే ఇన్ కమింగ్ ఇయర్స్ అని బిజినెస్ స్టాండర్డ్ చెప్తే, ఆఫ్టర్ జియో ఇట్స్ 1100 సిటీ బ్రాడ్బ్యాండ్ ప్లాన్ ఫర్ ఆర్ఐఎల్. సో ఆర్ఐఎల్ ఇకపై జియో ఎనీవే మార్కెట్లోకి వచ్చేసింది, మార్కెట్ లీడర్గా ఆవిర్భవిస్తుంది. ఇట్స్ నౌ సెకండ్ ప్లేయర్ బట్ వెరీ సూన్ ఇట్ విల్ బికమ్ ది నెంబర్1 ప్లేయర్ ఇన్ ది కంట్రీ. అండ్ ఇక్కడ నుంచి 1100 నగరాలు పట్టణాల్లో బ్రాడ్బ్యాండ్ ప్లాన్స్ని అమలు చేయబోతుంది. అంటే ఇళ్లలోకి ఫైబర్ వచ్చేస్తుంది. సో ఇక మనం కేబుల్ నెట్వర్క్స్ చిన్న చిన్న సిటీ కేబుల్లో లేకపోతే హ్యాత్వేనో ఇటువంటి కేబుల్ కంపెనీస్ అన్నిటికీ కూడా ఇది దడ పుట్టించే పరిణామం. ఎందుకంటే రిలయన్స్ లాంటి ఒక మేజర్ ప్లేయర్, మెగా ప్లేయర్, పెద్ద ప్లేయర్ జైంట్ ఫైబర్ బిజినెస్పై దృష్టి పెట్టిందంటే అది యాక్ట్ కావచ్చు, హ్యాత్వే కావచ్చు, ఇంకే కంపెనీకైనా సరే చాలా చాలా సీరియస్ కాంపిటీషన్. సో రిలయన్స్ ఈజ్ గోయింగ్ టు బీ డిస్రప్టివ్ ప్లేయర్ అంటాం కదా, అది కాబోతోంది భవిష్యత్తులో. ఇటు ఈ కామర్స్ నుంచి బ్రాడ్బ్యాండ్ సేవల వరకు ప్రతి సెగ్మెంట్లోనూ రిలయన్స్ జియో కీలకమైన పాత్ర పోషించబోతుంది. సో ఇప్పుడు రిలయన్స్కి ఏంటి, ఒక డేటా ఉంది, ఒక బ్యాండ్విడ్త్ ఉంది, రీచ్ ఉంది, ఈ మూడింటిని ఇంటెలిజెంట్గా మానిటైజ్ చేసుకోవడం ఒకటే రిలయన్స్ చేతిలో ఉన్న పని. సో ఇది రిలయన్స్ లాంటి కంపెనీకి అది సునాయాసంగా చేసుకోగలిగిన పని. కాబట్టి రిలయన్స్ ఈజ్ వన్ కంపెనీ టు వాచ్. ఎవరైనా
టెలికామ్ ప్లే కావాలి మాకు అని అనుకుంటే డోంట్ గో ఫర్ ఐదర్ భారతీయ ఆర్ ఐడియా ఆర్ ఎనీ అదర్ కంపెనీ, గో ఫర్ జస్ట్ సింప్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అటువంటి కంపెనీ. అలాగే ఇన్ఫోసిస్ టెక్నాలజీ ఆఫ్ కోర్స్ సెకండ్ లార్జెస్ట్ ప్లేయర్ నౌ ఆఫ్టర్ టీసీఎస్, బట్ ఇన్ఫోసిస్ టీసీఎస్ మధ్యలో మార్కెట్ క్యాప్ గ్యాప్ మాత్రం చాలా చాలా హ్యూజ్గా ఉంది. 4.4 lakh crores గ్యాప్ కనిపిస్తుంది మనకు బిట్వీన్ ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో. సో అటువంటి ఒక గ్యాప్ పెరుగుతున్న నేపథ్యంలో ఆబ్వియస్లీ టీసీఎస్ ఈజ్ నెంబర్ వన్ ఇన్ వన్స్ పోర్ట్ఫోలియో. ఐటీ స్టాక్ కొనుక్కోవాలంటే ఫస్ట్ కొనుక్కోవాల్సింది ఎలా అయితే మనం బ్యాంకింగ్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొనుక్కొని పెడతాం, సిమిలర్లీ ఐటీలో ఇట్ ఈస్ టీసీఎస్, దెన్ ఓన్లీ ఇన్ఫోసిస్ ఆర్ హెచ్సిఎల్ టెక్ ఆర్ టెక్ మహీంద్రా ఆర్ సమ్ అదర్ కంపెనీ. సో ఎర్నింగ్ సీజన్ ప్రారంభం కాబోతుంది, ఇటువంటి కంపెనీల రిజల్ట్స్ మనం చాలా కేర్ఫుల్గా వాచ్ చేయాలి. ఎర్నింగ్స్ విజిబిలిటీ ఉన్న కంపెనీస్ని ఇప్పుడు మనం ఫాలోయింగ్ మార్కెట్లో అందరూ ఏమనుకుంటున్నారంటే ఎఫ్ఎంసీజీ కొనుక్కుందాం, ఐటీ కొనుక్కుందాం, ఫార్మా కొనుక్కుందాం, ఈ మూడే డిఫెన్సివ్ సెక్టర్స్ అంటున్నారు. కానీ వాట్ ఈజ్ మెంట్ బై డిఫెన్సివ్? లోపీ ఉండాలి, డిఫెన్సివ్ సెక్టర్ ఉండవలసిన ప్రధానమైన లక్షణాల్లో ఒకటి వోల్టాలిటీ తక్కువగా ఉండాలి, లో బీటాగా ఉండాలి, అండ్ పీఈ లెవెల్స్ చాలా తక్కువగా ఉండాలి. బట్ ఇఫ్ యూ సీ ఏ కంపెనీ లైక్ పేజ్ ఇండస్ట్రీస్, ఇట్ ఈస్ కోటింగ్ అట్ 90 PE, దెన్ వాట్ ఈస్ డిఫెన్సివ్ అబౌట్ ఇట్? నథింగ్. సో రాబోయే రోజుల్లో ఈ కంపెనీలు అండర్ పెర్ఫామ్ చేస్తాయి, అది దృష్టిలో ఉంచుకోవాలి. సే పేజ్ ఇండస్ట్రీస్ ఆర్ సమ్ హై వాల్యూడ్ కంపెనీ, ఈవెన్ ఏ డిమార్ట్ లాంటి కంపెనీ, వేరాజ్ మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్లో సెలెక్టివ్గా అవుట్ పెర్ఫార్మెన్స్ కనిపించబోతోంది. సో ఇప్పుడు అప్పుడే రాకపోవచ్చు, మేబీ 1 quarter or 2 quarters, బట్ ఇన్ ది నెక్స్ట్ 1 to 2 years ఈ లెవెల్స్ దగ్గర మనం కనుక అటువంటి కంపెనీని సెలెక్ట్ చేసుకోగలిగితే డెఫినెట్లీ విల్ మేక్ హ్యూజ్ రిటర్న్స్ ఇన్ ది నెక్స్ట్ 2 years పర్స్పెక్టివ్తో. యూ ఫోకస్ ఆన్ ది ఎర్నింగ్స్ విజిబిలిటీ, దెన్ డెఫినెట్లీ వీ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ ఇన్ దిస్ మార్కెట్. ఎనలిస్ట్ అభిప్రాయాలు తెలుసుకున్నాం. సో ఇటువంటి టెక్నికల్ ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి, ఎందుకంటే మనకు ఈ సిరీస్లో గమనిస్తే లో ఈజ్ 10,605 అండ్ 10,786 ఈజ్ హై కనిపిస్తుంది మనకు, అండ్ 20-day మూవింగ్ యావరేజ్ ఈజ్ ఎట్ అరౌండ్ 10,755. యా ప్రాబ్లీ ఐ థింక్ లాస్ట్ 4 days 5 days గా ప్యాటర్న్ చూస్తే కనుక ఇట్స్ ఆల్ 1 day buy 1 day sell ఆ టైప్స్ మనం మార్కెట్ చూస్తున్నాం. నిన్న ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ వల్ల ఐ థింక్ కొంచెం దానిలో బయింగ్ రావటం చూసాం, అదర్వైజ్ నిన్న రిలయన్స్ అండ్ ఇన్ఫోసిస్ ద వే దే ఫెల్ ప్రాబ్లీ ఐ థింక్ చాలా నెగటివ్ లో క్లోజ్ అవ్వాల్సింది, ఓన్లీ బికాస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. అది కూడా ఓన్లీ 2 or 3 stocks లైక్ మేబీ ఎస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ట్విన్స్, ఈ స్టాక్స్ బ్యాంక్ నిఫ్టీని హోల్డ్ చేయగలిగాయి. సో ఈ నేపథ్యంలో ఇట్స్ ఆల్ టోటలీ నిఫ్టీ ఈజ్ మేనేజ్ బై అ ఫ్యూ స్టాక్స్ అని చెప్పొచ్చు ఎక్స్చేంజ్ లో, మేబీ కపుల్ ఆఫ్ స్టాక్స్, 5, 6, 7 stocks తోటే నిఫ్టీ మేనేజ్ అవుతుంది. సో ఈ నేపథ్యంలో మనకి క్లియర్ బ్రేక్అవుట్స్ అనేది 10,821 అబోవ్ అట్లీస్ట్ 3 days క్లోజ్ అవుతే మనకి బ్రేక్అవుట్ వచ్చే ఛాన్స్ ఉంది, అదర్వైజ్ ప్రెటీ మచ్ వేర్ ఇన్ ద రేంజ్ అని చెప్పొచ్చు. మేబీ మనకి ఎక్స్పైరీ లాస్ట్ థర్స్డే లో ఏదైతే ఉందో 10,557 ప్రాబ్లీ దట్ షుడ్ బి ద బాటమ్ అండ్ 10,850 అంటే 300 points లోనే రేంజ్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు నిఫ్టీలో ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఐదర్ వే బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ ఐ థింక్ దాని తర్వాత 150-200 points అప్ మూవ్ గానీ మేబీ డౌన్ మూవ్ గానీ ఉండే ఛాన్స్ ఉంది. సో ఈ నేపథ్యంలో నియర్ టు ద హై సైడ్ వచ్చినప్పుడు సెల్ చేయడం, నియర్ టు ద లో సైడ్ వచ్చినప్పుడు బై చేయడం, మేబీ 30-40 points స్టాప్ లాస్ ద ట్రేడ్, అంతకుమించి మేజర్ ట్రేడ్ అయితే కనపడలేదు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం చూస్తే కనుక ప్రాబ్లీ 26,712 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంది. ఐ థింక్ నేను 503 క్లోజ్ అయింది, అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 200-250 points అబోవ్ లో రెసిస్టెన్స్ ఉంది, కాబట్టి ప్రాబ్లీ అక్కడ ఒక సెల్లింగ్ కి ఆపర్చునిటీ మనకి ఇస్తుంది, అక్కడ సెల్ చేసి మేబీ 70-80 points స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 26,406 అంటే ఆల్మోస్ట్ 100 points కింద బయింగ్ ఆపర్చునిటీ ఉంది, మేబీ అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అండ్ వెరీ క్విక్ ట్రేడర్స్ కి ఈ ఆపర్చునిటీస్ ఉంటాయి, అదర్వైజ్ పొజిషనల్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ఐ థింక్ దే షుడ్ బి అవే ఫ్రమ్ ద మార్కెట్ అనే నా ఉద్దేశం. అదేవిధంగా స్టాక్స్ ఏవైతే బీట్ అండ్ డౌన్ అయినాయో వాటిలో కొంచెం పుల్ బ్యాక్స్ రావడం చూస్తున్నాం, బట్ ఐ థింక్ ఈ పుల్ బ్యాక్స్ లో వన్ షుడెంట్ బై, ఎందుకంటే ప్రాబ్లీ స్టాక్స్ ఎప్పుడైతే 30-40% పడతాయో ఐ థింక్ 10-15% రిట్రేస్మెంట్ అనేది కామన్ ఉంటుంది. సో ఆ రిట్రేస్మెంట్ తర్వాత నిలదొక్కుని ప్రాబ్లీ అక్కడ స్టెబిలిటీ వస్తేనే ఫ్రెష్ బయింగ్ తీసుకోవాలి, అదర్వైజ్ ఇక్కడ బాటమ్ అవుట్ అయిపోయింది కదా అని చెప్పి వి షుడెంట్ జంప్ ఇన్. అండ్ హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ వీ షుడ్ క్లోజ్లీ వాచ్ డెఫినెట్లీ. సో ఆ స్పేస్ లో బాటా ఇస్ వన్ స్టాక్ ఎఫ్ అండ్ ఓ స్పేస్ చూడాలంటే, అండ్ గ్రాఫైట్ హెచ్ఈజీ కూడా మనకి ప్రీవియస్ స్వింగ్ హైస్ అండ్ ఆల్ టైమ్ హైస్ బ్రీచ్ అవటం చూసాం, మేబీ గ్రాఫైట్ 907 దగ్గర ఒక బై పాయింట్ ఆపర్చునిటీ వస్తుంది మనకి. నిన్న మనకి 1004 దాకా వెళ్ళటం చూసాం, అరౌండ్ 950-960 క్లోజ్ అవటం చూసాం, మేబీ 900-860 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ లో వన్ క్యాన్ అక్యుమిలేట్ గ్రాఫైట్, 3 months లో మేబీ 10-15% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది.
అదే విధంగా స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ స్టాక్స్ లో క్రాక్ రాలేదు ఎక్కువ. మేబీ ఒక బ్యాడ్ న్యూస్ లో క్రాక్ వచ్చిందంటే స్టీప్ గా కరెక్ట్ అవుతాయి కాబట్టి కంపల్సరీ 830 కింద స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. సో ఎర్నింగ్ సీజన్ ప్రారంభం కాబోతుంది, ఎటువంటి సెక్టర్స్ మీద ఎటువంటి స్టాక్స్ మీద మనం దృష్టి సారించాలి ఈ సమయంలో? ఇప్పుడు బేసికల్ గా కొద్దిగా స్టాట్స్ గురించి మాట్లాడతాయండి మనం. వి హావ్ టు స్పీక్ అబౌట్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇప్పుడున్న ప్రజెంట్ సినేరియోలో ఇంట్రెస్ట్ రేట్స్ కొద్దిగా ఎందుకంటే మనకి ప్రెజర్ కనబడుతుంది. డెఫినెట్ గా మనం లాస్ట్ 4 ఇయర్స్ లో మన నిఫ్టీ కానివ్వండి మార్కెట్ రిటర్న్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 65-70% ఆ పీఈ మల్టిపుల్ ఎక్స్పాన్షన్ వల్ల వచ్చిన రిటర్న్స్ అనేవి మనకి. బట్ నౌ సిచ్యువేషన్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అనేది ఏదో ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ పెరుగుతూ ఉంటుంది. సో అదేంటంటే మార్జిన్స్ ని స్వింగ్ చేస్తుంది మన ఎర్నింగ్స్ ని. సో అది మనకి ఆల్మోస్ట్ ఒక 1% ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగాయి అని అంటే ఇట్స్ లైక్ మన బ్యాంక్ రేట్ ఆర్బీఐ రేట్ హైక్ చేస్తే ఒక 1% 10-15% ఎర్నింగ్స్ అనేది కొద్దిగా డిక్లైన్ అవుతాయి అంటే బికాస్ ఆఫ్ ద ప్రాఫిటబిలిటీ ఇష్యూస్ అండి. అక్కడ మనకి వాళ్ళు ఎక్కువ పే చేయాల్సి వస్తుంది కాబట్టి డెట్ పైన. సో కాకపోతే ఏంటంటే లాస్ట్ 6 మంత్స్ లోనే ఆల్మోస్ట్ బాండ్ ఇయిల్డ్స్ 100 BPS పాయింట్స్ అంటే ఒక 1% పాయింట్స్ పెరిగాయండి. అండ్ మనకి ఆర్బీఐ ఒక హైక్ మాత్రమే చేసింది 0.25 బేసిస్ పాయింట్స్. సో ఇంకొక 2 రేట్ హైక్స్ అయితే ఇనెవిటబుల్ అండి బిఫోర్ ద నెక్స్ట్ ఫిస్కల్ ఇయర్ FY19 లోపల. సో మేబీ ఇయర్ అండ్ ఇంకొక హైక్ ఉండొచ్చు అండ్ దెన్ అర్లీ నెక్స్ట్ ఇయర్ ఇంకొక హైక్ ఉండొచ్చు అండి. దాంతో పాటు మనకి ఎంఎస్పీస్ కూడా కొద్దిగా ఆల్మోస్ట్ ఒక ఆన్లైన్ యావరేజ్ 13 సీరియల్స్ పైన పెంచారండి ఎంఎస్పీస్ మినిమం సపోర్ట్ ప్రైజెస్ ఏదైతే ఉందో. దానివల్ల కూడా నా ప్రకారం అయితే ఆల్మోస్ట్ ఒక బికాస్ వెయిటేజ్ కూడా ఆల్మోస్ట్ 9.65% ఉంది మన సిపిఐ లో. సో దానివల్ల ఆల్మోస్ట్ ఒక 0.25-0.35 బేసిస్ పాయింట్స్ ఇంక్రీజ్ ఉండే అవకాశం ఉందండి ఇన్ఫ్లేషన్ లో. ఇవన్నీ చూసుకున్నా కూడా ఆర్బీఐ యూనో దే విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ అండి ఇనవిటబుల్ అండి మనకి రేట్ హైక్ అనేది కొద్దిగా. సో ఆ ప్రెషర్ అయితే డెఫినెట్ గా ఉంటుంది. బట్ ఒకటేంటంటే మనకి రూరల్ సెక్టర్ నుంచి వాల్యూమ్ గ్రోత్ మాత్రం చాలా బాగా కనబడిందండి. సో ఇప్పుడు ఈ పీఈ మల్టిపుల్ ఎక్స్పాన్షన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇవన్నీ కొద్దిగా కౌంటర్ చేయాలంటే మనకు కావాల్సింది మాత్రం డెఫినెట్ గా ఎర్నింగ్స్ గ్రోత్ మాత్రమే. గ్రోత్ కూడా ఆల్మోస్ట్ ఎలా అంటే ఆల్మోస్ట్ 10% ప్లస్ గ్రోత్ మాత్రమే మనం చూపించాలండి. ఆ పైన చూస్తేనే మనం ఐ థింక్ ఇట్ విల్ సస్టైన్. సో ఇవన్నీ చూసుకున్నా కూడా కాకపోతే ఏంటంటే ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే రూరల్ సెక్టర్ నుంచి మనకు వాల్యూమ్ గ్రోత్ రావడం అనేది ఒక పాజిటివ్ పాయింట్. ఇలాంటి టైంలో అండ్ ఎంఎస్పీస్ పెట్టినాం కొద్దిగా రూరల్ ఇకానమీ కొద్దిగా అప్ చేస్తుంది కాబట్టి రూరల్ సెక్టర్ ఎక్స్పోజర్ ఉన్న స్టాక్స్ ఏవైనా కూడా బాగానే ఉంటుందండి. సో దేర్ ఆర్ కపుల్ ఆఫ్ స్టాక్స్ ఐ ఫౌండ్ అవుట్. ఒకటి మనం రెగ్యులర్ గా చెప్తామండి ఎంఎండ్ఎం, దాంతోపాటు ఎంఎండ్ఎం ఫైనాన్షియల్ కూడా తీసుకోవచ్చండి ఎస్ఐపి మోడ్ లో. అండ్ దాంతోపాటు హీరో మోటగా బజాజ్ ఆటో రెండు కూడా చాలా రూరల్ ఎక్స్పోజర్ ఉన్న రెండు టూ వీలర్ కంపెనీస్ అండ్ రూరల్ ఎక్స్పోజర్ చాలా ఉంటుంది. అండ్ దాంతోపాటు హావెల్స్ ఇండియా, ఈ స్టాక్స్ ఐ థింక్ దే విల్ డూ గుడ్ అండి బికాస్ ఆఫ్ ద రూరల్ మార్కెట్ అండ్ ఇంప్రూవింగ్ వాల్యూమ్స్. కాకపోతే ఏంటంటే ఎక్స్పోర్ట్స్ కూడా మనకు పెరగాలండి. ట్రేడ్ వార్స్ దిస్ ఇస్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ ట్రేడ్ వార్స్. మనకి ఇంకొక కొద్ది గంటల్లో చైనా పైన యూనో బిట్వీన్ చైనా అండ్ యుఎస్ లో ట్రేడ్ వార్ అనేది ఆ టారిఫ్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. మనకు టు సస్టైన్ 7-7.5-8% జీడిపి గ్రోత్ వినీట్ హ్యావ్ 15% ఎక్స్పోర్ట్స్ గ్రోత్. ఐ డోంట్ నో వేర్ ఇట్ విల్ లీడ్ టు ట్రేడ్ వార్స్, మేబీ దే విల్ బికమ్ కరెన్సీ వార్స్ ఇన్ టైమ్స్ అహెడ్. సో కొద్దిగా ప్రెజర్ అయితే డెఫినెట్ గా కనబడుతుంది. ఇంతకుముందు వసంత్ గారు చెప్పినట్టు ఇట్ విల్ టేక్ మేబీ 2-3 quarters బట్ మిడ్ క్యాప్స్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్ అండి. రైట్, ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకున్నా చిన్న విరామం తర్వాత. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ లో ఏషియన్ మార్కెట్స్ లో కొంత వీక్ ట్రేడింగ్ సెషన్ కనిపిస్తుంది. ఒక జపనీస్ ఇండెక్స్ నికైన్ మినహాయిస్తే, ఎందుకంటే జపాన్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెనిఫిషరీస్ ఆఫ్ ది టారిఫ్ ఆర్ బిట్వీన్ యుఎస్ అండ్ చైనా. సో మేబీ దట్ కుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ నికేస్ అవుట్ పర్ఫార్మెన్స్. అదర్వైజ్ ఏషియన్ మార్కెట్స్ లో వీక్ ట్రెండ్ మనకు అనిపిస్తుంది. ఇండియన్ మార్కెట్స్ కూడా వీక్ గా ఓపెన్ అవుతాయని ఎస్సీఎక్స్ నిఫ్టీ ట్రెండ్ బట్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో కొన్ని ఈమెయిల్స్ మనకు అందాయి. ఈమెయిల్స్ లో వెంకటేశ్వరరావు మెయిల్ పంపించారు. టీసీఎస్ బైబ్యాక్ ఉంది 2,100 రూపాయలు. సో ఉంది కాబట్టి టీసీఎస్ ని ఆయన షార్ట్ సెల్ చేస్తారట. 2,100 కాల్ ఆప్షన్. సో అది ఎంతవరకు కరెక్ట్ పద్ధతి అవుతుంది? నో, అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్ సెల్ చేసి దేర్ ఇస్ నో మీనింగ్ అండి. ఎందుకంటే కరెంట్ ప్రైస్ 1880 ఉంది. అంటే మీరు 300 రూపీస్ పైన కాల్ ఆప్షన్ అమ్ముతా అంటున్నారు. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గుడ్ ట్రేడ్. ప్రాబ్లీ ఐ థింక్ ఇది బైబ్యాక్ ఉన్నప్పటికీ కూడా యాక్సెప్టెన్స్ ఎంత ఉంటుందో చూడాలి. దాన్ని బట్టి ప్రైస్ మూవ్, ఇంతకుముందు కూడా మనం బైబ్యాక్ ఉన్నప్పటికీ ప్రైస్ యాక్షన్ ఎక్కువ ఎక్కువ అవటం చూడలేదు మనం డెఫినెట్లీ. సో ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా అండి. ఇన్ కేసు మీరు పడుతుంది అనుకుంటే కనుక బెటర్ ఐడియా షుడ్ బి పుట్ ఆప్షన్ కొంటాం. అదర్వైజ్ ఐ థింక్ మీరు అనుకున్న 2,100 కాల్ అమ్మటం ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ రేట్ యాక్చువల్లీ.
అలాగే మీరు వరుస మినరల్ గురించి రాశారు, ఇంకా వాళ్ళు అనుకున్న ప్లాన్స్ ఏవి కూడా వర్కౌట్ కాలేదండి. సో ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ నెక్స్ట్ 1 to 2 ఇయర్స్ ఫర్ దిస్ కంపెనీ టు పెర్ఫామ్. ఒకవేళ మీకు అంత పేషెన్స్ లేకపోతే మాత్రం కమ్ అవుట్ ఆఫ్ ది స్టాక్ అండ్ దెన్ ఇన్వెస్ట్ ఇన్ సమ్ అదర్ కంపెనీ వేర్ యూ కెన్ మేక్ సమ్ మనీ. తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు రోహిత్ రెడ్డి. హలో హలో రోహిత్. హలో సార్, హిమాచల్ ఒకటి, పీటీ లిమిటెడ్ అండ్ లక్ష్మీదాస్ బ్యాంక్, హిమాచల్ లక్ష్మీదాస్ బ్యాంక్, ఇంకోటి ఏదన్నారు హెచ్ఎఫ్సిఎల్ హిమాచల్ ఫ్యూచరిస్టిక్ అండ్ పీటీ లిమిటెడ్. ఓకే ఎన్సిసి, ఓకే పీటీ లిమిటెడ్, టీటీ తిరుపతి టెక్స్టైల్స్ అని ఉండేది పాత పేరు. ఇంకోటి సార్ సమోసా ఉంచుకోవచ్చా ఏమి తెలుసు? ఏంటి మీరు లాసెస్ లో ఉన్నారా లాభాల్లో ఉన్నారా? లాభాలంటే టీటీ అని అలాట్మెంట్ సార్, హిమాచల్ లాభం లేదు సార్, హెచ్ఎఫ్సిఎల్ అలాట్ ఇది పర్చేజ్ చేశాం 26 లో, ఎల్విజి అలాట్మెంట్ 125. ఓకే సో ఏం చేయాలి కంపెనీస్? హిమాచల్ ఫ్యూచరిస్టిక్ అయితే నాట్ లుకింగ్ ఆప్టిమిస్టిక్ అండి. నెక్స్ట్ 1 ఇయర్ వరకు కూడా ఐ డోంట్ సీ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అన్లెస్ ఈవెంట్ బేస్డ్ గా న్యూస్ బేస్డ్ ఉంటే గానీ. సో నా సజెషన్ మీరు లాస్ట్ లో ఉన్నారంటారు, మేబీ యూ కెన్ రన్ ద పొజిషన్ అండి. కాకపోతే కొత్త పొజిషన్ యావరేజింగ్ లాంటి పెట్టుకోతే ఏదైనా ర్యాలీస్ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. సేమ్ విత్ ఎల్విబి అండి, లక్ష్మీ విలాస్ బ్యాంక్ కూడా, యూ హ్యావ్ మెనీ బెటర్ బ్యాంక్స్ ఇన్ ద సేమ్ సెక్టర్ అండి, అదే సెగ్మెంట్ లో చాలా మంచి బ్యాంక్స్ కూడా ఉన్నాయి. సో ఎల్విబి కంపేర్డ్ రిలేటివ్లీ కొద్దిగా నాట్ యూనో సూపర్ పర్ఫార్మర్ అని డెఫినెట్ గా చెప్పుకోవచ్చు అండి. మనకి ఆర్బిఎల్ బ్యాంక్ యూనో దే ఆర్ అన్ ఎక్స్పెన్షన్ మోడ్, యూనో దే బీన్ డూయింగ్ గుడ్ ఫర్ లిస్టింగ్ అయినప్పటి కూడా మంచిగా ఆల్మోస్ట్ దే ఆర్ డూయింగ్ పర్ఫార్మింగ్ వెల్ అండి. ఆర్బిఎల్ బ్యాంక్ కానివ్వండి, ఎస్ బ్యాంక్ కానివ్వండి, ఐ థింక్ యూ విల్ గెయిన్ మోర్ ఇన్ దోస్ బ్యాంక్స్ అండి. అదే విధంగా టీపీఐ లిమిటెడ్ కూడా నాట్ ఏ గుడ్ స్టాక్ టు ఓన్ అండి, ఆల్మోస్ట్ లైక్ అ పెనీ కైండ్ ఆఫ్ ఎ స్టాక్. సో ఐ మీకు లిస్ట్ మీకు అలాట్మెంట్ లో వచ్చింది అంటున్నారు, ఐ థింక్ ఏదైనా ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి నేను. తర్వాత గుంటూరు నుంచి అశోక్ లైన్ ఉన్నారు. హలో హలో నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు ఓఐఎస్ఎల్ నాకు 3 పాయింట్లు అండి. ఒకటి ఓఐఎస్ఎల్, ఎన్ఆర్ఈ కోకు, నెక్స్ట్ ఈ ట్రేడింగ్ చేసేటప్పుడు మనం నెలకి ఇంత అమౌంట్ ట్రేడింగ్ చేసి తీసుకోలేవా అనేది ఒక డౌట్. అటువంటి గ్యారంటీలు ఉండవు కదండి మార్కెట్ లో, నెలకి ఇంత అని తీసుకోవడం అనేది బాగా జాబింగ్ చేసేవాళ్ళు కొద్ది మంది సంపాదిస్తుంటారు, మేబీ ఒక 2% ఉంటారేమో మొత్తం మార్కెట్ లో, అలా నెల నెల డబ్బు సంపాదించగలిగేవాళ్ళు. ఆర్ ఇప్పుడు ఆల్గో ట్రేడ్స్ అని వచ్చాయి, వాళ్ళు మాత్రం చేసుకోగలుగుతారు. మళ్ళాగా ఎమోషన్స్ కి లోన్ అయ్యేవాళ్ళం, అలాగే డిసిప్లిన్ లేని వాళ్ళం అండ్ మెషిన్లతో పోటీ పడలేని వాళ్ళం, మనందరం డబ్బులు చేసుకోవడం కష్టం అండి. నెల నెల దీని మీద డబ్బు సంపాదించడం అనేది చాలా కష్టం. సో అటువంటి ఆశలు వదిలేసుకోండి, ఓన్లీ కీప్ లాంగ్ టర్మ్ ఇన్ వ్యూ. లాంగ్ టర్మ్ లో మాత్రమే డబ్బులు చేసుకోగలం మార్కెట్స్ లో. ఎవరైతే షార్ట్ టర్మ్ కోసం డబ్బుల కోసం వస్తారో ఈ మార్కెట్ లోకి, వాళ్ళకి నష్టాలు తప్పవు. సో డోంట్ హ్యావ్ 6 మంత్స్, 3 మంత్స్ ఇలాంటి వ్యూస్ తో మాత్రం మార్కెట్ లోకి రావద్దు. అలాగే నెలవారీ డబ్బులు చేసుకునే ఉద్దేశంతో కూడా మార్కెట్ లో ఉండదండి, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఓఐఎస్ఎల్ అనే ఒక స్టాక్, ఇది పెన్నీ స్టాక్ లాగా ఉంది, ఓసీఎల్ ఐరన్ అండ్ స్టీల్, రెండు మీరు అడిగినవి కూడా పెన్నీ స్టాక్స్ అండి. గుజరాత్ ఎనర్జీ కో కూడా అడిగారు, ఓఎస్ఎల్. సో 2 రూపీస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఆల్రెడీ 60 రూపీస్ నుంచి కంటిన్యూస్లీ పడుతూ వస్తుంది లాస్ట్ 3 ఇయర్స్ లో. సో గుజరాత్ ఎనర్జీ కో కూడా ఆల్మోస్ట్ 1 రూపీ బిలో వచ్చేసింది. సో వీటిలో పోయేది ఏం లేదండి, వాట్ ఎవర్ ఇస్ దేర్ ఐ థింక్ అంతకుమించి పోయేది లేదు. కాబట్టి ఒకవేళ మీ దగ్గర ఉంటే ఐ థింక్ మీ లక్ బాగుంటే యుల్ గెట్ సమ్ మనీ, అదర్వైజ్ వదిలేమని చెప్తాను. ఇన్ కేస్ ఫ్రెష్ గా కొనాలి అనుకుంటే కనుక ఈ షుడెంట్ టచ్ అనే నా ఉద్దేశం. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు హైదరాబాద్ నుంచి ప్రవీణ్. హలో ప్రవీణ్. హలో అడే అండి ప్రవీణ్. ఓకే ప్రవీణ్ టీవీ కన్వర్సేషన్ బిజీ అయిపోయారు. సార్ నేను ప్రవీణ్ అని హైదరాబాద్ అండి. మాట్లాడండి. సో నేను రీసెంట్ జాబ్ లో జాయిన్ అయ్యాను. ఏమండి? రీసెంట్ జాబ్ జాయిన్ అయ్యాను. సో నేను ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్. వెరీ గుడ్. ఓకే, వెదర్ ఇట్ ఇస్ మ్యూచువల్ ఫండ్ ఆర్ సేఫ్, విచ్ ఇస్ ద బెస్ట్ వన్ టు చూస్ ఫ్రమ్? మీకు కనుక మార్కెట్ సంబంధించిన చక్కటి జ్ఞానం ఉండి అనుభవం ఉంటే డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయడం వల్ల డబ్బులు వస్తాయండి. లేదు నాకు ఎందుకు వచ్చిన రిస్క్, నాకు టైం లేదు, నాకు ఈ నాలెడ్జ్ సంపాదించాలన్న ఆసక్తి కానీ తాపత్రయం కానీ లేదు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ది బెస్ట్ రూట్ అండి. సో ఈ రెండిట్లో ఏదైనా మీరే సెలెక్ట్ చేసుకోవాలి, మేమేం చెప్తాం మీకు. ఈ రెండిట్లో ఏ ప్రొఫైల్ మీదైతే దానికి అనుగుణంగా చేయండి మీరు.
సో మీ మాటలను బట్టి చూస్తే అంతగా మీకు మార్కెట్స్ మీద అవగాహన ఉన్నట్లుగా కనపడలేదు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోండి, బెస్ట్ పెర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి. ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ మీరు రివ్యూ చేసుకుంటూ ఉండండి, అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ మంత్ ఆర్ వన్స్ ఇన్ 3 మంత్స్. అలాగా దెన్ ఇఫ్ యూఆర్ సాటిస్ఫైడ్ విత్ యర్ ఫండ్ పెర్ఫార్మెన్స్, స్టే పుట్ విత్ ది ఇన్వెస్ట్మెంట్. లేదంటే ఫండ్స్ స్విచ్ అయిపోండి. ఇలా కొద్దిగా యాక్టివ్గా ఉండాలి మార్కెట్స్ లో. అలా ప్యాసివ్గా ఉంటామన్నా మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైన, అతి ముఖ్యమైన విషయం మార్కెట్స్ లో. తర్వాత జేకే పేపర్ గురించి అడుగుతున్నారు, తర్వాత TV18 ఈ రెండింటిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సుధీర్ వర్మ చేయొచ్చా? TV18 డెఫినెట్లీ ఎస్ అండి. 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి. మనకు ఆల్రెడీ స్టాక్ 70 రూపీస్ నుంచి క్లోజ్ టు 48 దాకా రిటర్న్ చేసాం. సో దీని మేజర్ సపోర్ట్ మంత్లీ చార్ట్స్ లో మనం చూస్తే కనుక 38-40 మధ్యలో ఉంది. సో ఇక్కడ నుంచి కూడా ఒక 8 రూపీస్ పడినా కూడా 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని ఐ థింక్ యూ కెన్ బై TV18. అండ్ జేకే పేపర్ కూడా ప్రాబబ్లీ డీసెంట్ కరెక్షన్ అయిన స్టాక్ అండి. సో ఆల్రెడీ హై నుంచి చూస్తే కనుక 170 నుంచి క్లోజ్ టు 107 దాకా కరెక్ట్ అయింది. ఈ స్టాక్ కూడా మనకి లాస్ట్ ఆగస్ట్ 2017 ఆగస్ట్ 88 ఏదైతే ఉందో అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో నా సజెషన్ 107 నుంచి 88 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని జేకే పేపర్ మీరు బై చేయొచ్చు. బట్ అట్లీస్ట్ మీకు 1.5-2 ఇయర్ వ్యూ ఉండాలి ఈ స్టాక్ లో. తర్వాత కలర్ గుంటూరు నుంచి శ్రీనివాస్ లైన్ ఉన్నారు. హలో సార్. అవునండి శ్రీనివాస్. సార్ 5 వీక్స్ కోసం యూనికెన్ ల్యాబ్ శ్రీకాళహస్తి సీ ఫైవ్ అండి. ఏమిటి 5 వీక్స్ రహస్యం ఏంటి? లాంగ్ టర్మ్ బాగుంటుంది. 5 ఇయర్స్ అన్నారా? ఓకే 5 ఇయర్స్ సార్. 5 ఇయర్స్ 5 సంవత్సరాలు 5 వీక్స్ అన్నట్టు అనిపించింది నాకు. ఓకే గుడ్. ఓకే సో యూనికెమ్ ల్యాబ్స్ అండ్ శ్రీకాళహస్తి సెక్టర్ బాగా పిక్ చేశారండి. ఫార్మాస్యూటికల్ కాకపోతే ఏంటంటే బీన్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి. కొద్దిగా ప్రెషర్ ఉంటుంది బ్యాక్ ఎండ్ స్టాక్స్ లో. నా బెటర్ బెట్ అయితే డైరీ పాయింట్ ఆఫ్ బయోకాన్ అండి. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ కూడా నిన్న కూడా ఆల్మోస్ట్ ఒక బయోలస్ సిమిలర్స్ కి వాళ్ళకి చిన్న పేటెంట్ కూడా వచ్చిందండి. సో వాళ్ళ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ చూసుకుంటే అక్కడ చాలా ఆప్టిమిస్టిక్ గా కనబడుతుంది. ఐ థింక్ యూ షుడ్ గో విత్ ఈదర్ నాట్కో ఆర్ బయోకాన్ అండి. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ సన్ ఫార్మా కూడా, ఎందుకంటే వర్స్ట్ ఇస్ ఓవర్ అని డెఫినెట్ గా చెప్పుకోవచ్చు అండి. మీరు ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉంటే మీకు ప్రాఫిట్స్ బాగా ఉంటాయనేది నా ఉద్దేశం అండి. అండ్ కమింగ్ టు శ్రీకాళహస్తి పైప్స్, పర్వాలేదండి, బానే ఉంది. నెంబర్స్ కూడా బాగానే కనబడుతున్నాయి. లాస్ట్ క్వార్టర్ నెంబర్ కూడా బాగానే ఇచ్చారండి. కొద్దిగా మనకి ఫ్లాటిష్ కనబడినా కూడా టాప్ లైన్ లో ఐ థింక్ పర్వాలేదండి. మంచి సెక్టర్ లో ఉన్నారు, మంచి స్టాక్ లోనే ఉన్నారు. ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ ఉన్న పొజిషన్ ఉంటే ఒకవేళ కంటిన్యూ చేయమని చెప్తాను. బట్ న్యూ పొజిషన్స్ అయితే ఈ పాయింట్ ఆఫ్ టైం లో శ్రీకాళహస్తి లో వద్దండి. ఫార్మా యూ షుడ్ గో విత్ నాట్కో, సన్ ఫార్మా ఆర్ బయోకాన్. ఓకే ఇంకా కాల్స్ మెయిల్స్ వెయిట్ చేస్తున్నాయి. చిన్న విరామం తర్వాత వాటిని కూడా తీసుకుందాం. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఆత్మీయులు చాలా మంది ఈ 4 రోజుల వెకేషన్ సమయంలో మెసేజ్ పంపించారు, ఏమైంది, ఎందుకు రాలేదు, ఏమన్నా మనసాన్ పడ్డావా ఏంటి అని. సో అదృష్టవశాత్తు అదేమి జరగలేదండి. ఐ జస్ట్ హ్యాడ్ ఏ 4-డే బ్యూటిఫుల్ వెకేషన్. జీవన్ కుమార్ మెయిల్ పంపించారు, బలరాంపూర్ చిని 118 రూపాయలు కొన్నారట, ఏంటి ఏం చేయాలి దీన్ని ఇప్పుడు? ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయిందండి. మీరు కొద్దిగా యూ వెయిటెడ్ టూ లాంగ్ అని డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. మన షుగర్ సెక్టర్ మోర్ లైక్ రెగ్యులేటరీ అండి. కంపెనీ పర్ఫార్మెన్స్ కంటే కూడా రెగ్యులేటరీ అండ్ ఎంఎస్సీ పైన చాలా డిపెండ్ అయి ఉంటుందండి. సో ఐ థింక్ నా ఉద్దేశం ప్రకారం అయితే కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. విల్ సీ. ఎందుకంటే ఎలాగో ఎలక్షన్ ఇయర్ కాబట్టి నా ఇంకొక 4 స్టేట్స్ ఎలక్షన్ ఉంది ఇయర్ అండి. కానీ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ సీజన్ కాబట్టి కొత్త పొజిషన్స్ యావరేజ్ లాంటిది ఏం డెఫినెట్ గా చేయదండి. ఉన్న పొజిషన్ ని హోల్డ్ చేయండి. ఏదైనా ర్యాలీస్ లో న్యూస్ బేస్డ్ ర్యాలీస్ వస్తే ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి. ఎప్పుడైనా కూడా రెగ్యులేటరీ పరంగా కొద్దిగా ఎక్కువ స్ట్రిక్ట్ గా ఉన్న సెక్టర్స్ ఏదైనా ఉంటే రెగ్యులేటరీ పరంగా సభ్య అయ్యేవి, ఐ థింక్ వీ షుడ్ బి కేర్ఫుల్ అండ్ డెఫినెట్ గా వాచ్ చేస్తూ ఉండాలండి. మనం కూడా ఐ థింక్ ఇట్స్ లైక్ కొంచెం టెక్నికల్ గా అయితే బాగుంటుంది స్టాప్ లాస్లు పెట్టుకుని అలాంటి స్టాక్స్ లో. సో నా సజెషన్ ఉన్న పొజిషన్ ని హోల్డ్ చేయండి, ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. తర్వాత కాలర్ విజయవాడ నుంచి లైన్ లో ఉన్నారు, మురళీకృష్ణ. హలో. హలో అడగండి మురళీకృష్ణ. క్యాపిటల్ పాయింట్ లో షేర్లు పెట్టి ఏ రేట్లో కొన్నారు? 479 లో. 477 ఎన్ని షేర్లు తీసుకున్నారు? 150 షేర్స్ క్యాపిటల్ పాయింట్ ఎట్ అరౌండ్ 470. ఐ థింక్ ఈ స్టాక్ దేర్ ఇస్ సమ్ థ్రెట్ అండి ఈ స్టాక్ లో. ఎందుకంటే మనం లాస్ట్ మే లో దీని చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక 630 నుంచి క్లోజ్ టు 336 5 డేస్ లో పడింది స్టాక్. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఎక్కడైతే ఆడిటర్స్ ప్రాబ్లమ్ ఉందో లేకపోతే రిజల్ట్స్ పోస్ట్ పోన్ అయినాయో ఇవన్నీ స్టాక్స్ ఎలా పడ్డాయో అదే ప్యాటర్న్ లో ఈ స్టాక్ కూడా పడుతుంది చూసాం.
సో మేబీ నాట్ ఏ గుడ్ ఐడియా అండి, బట్ అగైన్ 336 నుంచి 523 దాకా రికవర్ అయిన స్టాక్ ఇది. సో ఇన్ కేస్ ఈ స్టాక్ రికవర్ అయ్యి మీ ప్రైస్ కి దగ్గరలోకి అరౌండ్ 450 లో కొన్నా అంటున్నారు, ప్రాబ్లీ ఆ ప్రైస్ వస్తే ఎగ్జిట్ అవ్వమనే నా ఉద్దేశం. ఎందుకంటే ఇలా డెంట్ అయినప్పుడు స్టాక్ అంత తొందరగా పెరగవు నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో కూడా. సో 559 అనేది దీనికి 200 మూవింగ్ యావరేజ్ కూడా ఉంది, మేబీ 450-475 మధ్యలో ఒకసారి ఎగ్జిట్ అనే చెప్తాను. అండ్ ఉన్న పొజిషన్ కి కూడా ఐ థింక్ స్టాప్ లాస్ కొద్ది దూరంగా ఉన్నప్పటికీ 350 కింద డెఫినెట్లీ స్టాప్ లాస్ కూడా మీరు పెట్టుకోవాలి. ఓకే, తర్వాత కాలర్ కర్ణాటక నుంచి శ్రీనివాస్. హలో, అడగండి శ్రీనివాస్. నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను, కొన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అని కొన్ని మంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఏమైనా స్టాక్స్ లాంగ్ టర్మ్ లో మనకు తగ్గొచ్చేటట్టుగా? లాంగ్ టర్మ్ కోసం చాలా ఉన్నాయండి స్టాక్స్ చెప్పాలంటే, కానీ మీరు మార్కెట్ లో కొత్తగా వస్తున్నారా? బేసిక్ నాలెడ్జ్ ఉంది, ఇంకొంచెం థరో నాలెడ్జ్ సంపాదించండి. హోంవర్క్ చేయగలిగినంత నాలెడ్జ్, ప్రతి స్టాక్ గురించి మీరే థరో అనలైజ్ చేయగలిగినంత నాలెడ్జ్ సంపాదించాలి. లేదు అంటే అలా మేమేదో 4 స్టాక్స్ చెప్పేసి ఊరుకుంటాం, మర్చిపోతాం, మళ్ళీ రేపు ఇంకేవో 4 స్టాక్స్ చెప్తాం, ఇలా కాలం గడిచిపోతూ ఉంటుంది. అలా కాదు, మీరు ఆ స్టాక్ సంబంధించి ఒక స్టాక్ లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే వీఆర్ ఇన్వెస్టింగ్ అవర్ హార్డ్ అండ్ మనీ, ఆ మనీతో ఒక బిజినెస్ లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఆ బిజినెస్ మంచిదా కాదా, ఆ ప్రమోటర్ మంచివాడా కాదా మేము చెప్తాం ఓకే, బట్ యూ హ్యావ్ టు ట్రాక్ ఇట్. ట్రాక్ చేయాలంటే కూడా యూ నీడ్ సమ్ ఎక్స్పర్టైజ్. ఊరికే ట్రాక్ చేయటం అంటే ప్రైస్ రోజు చూస్తూ ఉండడం అని కాదు, కంపెనీలు ఏమైనా మెటీరియల్ డెవలప్మెంట్ స్టోర్ చేసుకుంటున్నాయా, ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ లో ఏమైనా మార్పులు వస్తున్నాయా, ఇవన్నీ మనం అనలైజ్ చేయగలిగి ఉండాలండి. ఊరికే జస్ట్ లైక్ దట్ క్యాజువల్ గా ఇప్పుడు మీరు అడిగినంత యథాలాపంగా అడిగేస్తే నో, దట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ మనీ. మీ యాటిట్యూడ్ సంగతి తర్వాత, మనీని కాపాడుకోవటం, మీ క్యాపిటల్ ప్రిజర్వేషన్ ఈజ్ సో ఇంపార్టెంట్, చాలా ముఖ్యమండి, లేకపోతే మన ఫ్యామిలీకి మనం అన్యాయం చేసుకోవడం అవుతాం. కాబట్టి కేర్ఫుల్ గా మరింత ఎక్స్పీరియన్స్ సంపాదించండి, ఈలోగా ఆపర్చునిటీ మిస్ కావద్దు. ఇన్వెస్ట్ ఇన్ గుడ్ మ్యూచువల్ ఫండ్స్, తర్వాత ఇప్పుడు మనం అనుకున్న పాయింట్లు అన్ని మీరు కొద్ది కొద్దిగా నేర్చుకున్న తర్వాత డెఫినెట్లీ యూ ఎంటర్ ఇన్ టు ది మార్కెట్స్ విత్ కాన్ఫిడెన్స్, గట్స్ తో ఎంటర్ అవ్వండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. తర్వాత నేషనల్ పెరాక్సైడ్ గురించి అడుగుతున్నారు ప్రశాంత్, ఈ స్టాక్ ఈ టైంలో లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? బాగా పెరిగిన స్టాక్ ఇది, బాగా లాస్ట్ 1 ఇయర్ లో ఆర్ 1.5 ఇయర్ లో ఆల్మోస్ట్ 3,300 నుంచి 3,000 దాకా బాగా పెరిగిందండి స్టాక్. కొద్దిగా ఏంటంటే వీళ్ళున్న సెక్టర్ కమాడిటీ కెమికల్స్ అండి. సో అండ్ నెంబర్స్ చూస్తే డెట్ ఫ్రీ కంపెనీ చాలా తగ్గిస్తూ వచ్చారు, కొద్దిగా గ్రోత్ మాత్రం కొద్దిగా సబ్డ్యూడ్ గా కనబడుతుంది. బెటర్ వే ఈస్ దీన్ని 2-3 ప్రైస్ పాయింట్స్ లో పిక్ చేయడం అనేది, అంటే లైక్ ఆల్మోస్ట్ ఎస్ఐపి మోడ్ అని చెప్తానండి, 2-3 ప్రైస్ పాయింట్స్ కూడా కాదు, ఎస్ఐపి మోడ్ లో అటెంప్ట్ చేయొచ్చండి. బాగానే కనబడుతున్నాయి ఫైనాన్షియల్స్ కూడా. అండ్ డెట్ ఫ్రీ కంపెనీ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా ఆల్మోస్ట్ 70 crores నుంచి 90 crores, ఆల్మోస్ట్ 50% టాప్ లైన్ గ్రోత్ చూపించారు. అండ్ అదేవిధంగా ఆల్మోస్ట్ అనదర్ 50% బాటం లైన్ గ్రోత్ కూడా చూపించారు. జస్ట్ గుడ్ కంపెనీ అంటే నెంబర్స్ కూడా బాగానే కనబడుతున్నాయి. కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్ పరంగా కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంది, కాబట్టి అటెంప్టెడ్ ఇన్ ఎస్ఐపి మోడ్ అండి. మీరు ఆల్మోస్ట్ ఎలా అంటే ఒక కొద్దిగా ఒక 2-3 స్టాక్స్ ఎవ్రీ మంత్ పిక్ చేస్తాం, ఐ థింక్ యూ కెన్ అక్యుములేట్. సో మనం వాల్యూ బైస్ గా రికమెండ్ చేసిన స్టాక్స్ లో బాగా పెర్ఫార్మ్ చేసిన వన్ ఆఫ్ ది వెరీ ఫ్యూ స్టాక్స్ లో ఇది, ఇప్పటికి కూడా ఈ మార్కెట్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా నిలబడి ఉంది. అమ్మయ్య మనం రికమెండేషన్స్ లో కొన్ని ఇలా ఇచ్చాయి రిటర్న్స్ అని ఊపిరి పీల్చుకోదగిన స్టాక్ ఇది. ప్రదీప్ రెడ్డి తర్వాత కాదా. హలో, హలో అడగండి ప్రదీప్. సార్, జేన్ ఇరిగేషన్, బయోకాన్ ఎంత ఇన్వెస్ట్ చేస్తారు, ఎంత టైం హోల్డ్ చేస్తారు? లాంగ్ టర్మ్ ఉంది, 5 ఇయర్స్ ₹1 lakh చేయొచ్చా? ₹1 lakh వీటిలో బయోకాన్ యాక్చువల్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవచ్చు అండి. ప్రాబ్లీ స్టాక్ దీనికి బేస్ అనేది అరౌండ్ 480-500 దగ్గర ఉంది, కరెంట్లీ అరౌండ్ 620-630 దగ్గర ఉంది స్టాక్. బట్ అగైన్ ఫార్మా స్పేస్ లో వన్ బ్యాడ్ న్యూస్ తోటి 20-25% కైండ్ ఆఫ్ ఫాల్స్ కూడా రావటం చేసాం. సో డెఫినెట్లీ నెక్స్ట్ లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి, 5 ఇయర్స్ వ్యూ అంటున్నారు కాబట్టి, ఐ థింక్ బెస్ట్ వైజ్ ఎస్ఐపి ఆర్ 2-3 ప్రైస్ పాయింట్స్ మేబీ ఇక్కడ నుంచి 10-15 or 20% కరెక్షన్స్ లో యూ కెన్ లుక్ ఎట్. అండ్ జేన్ ఇరిగేషన్ ఈజ్ ఏ ప్యూర్ ట్రేడింగ్ స్టాక్ అండి, 5 ఇయర్స్ కి ఐ డోంట్ థింక్ యూ షుడ్ ఓన్ దీ స్టాక్. సో దీని రేంజ్ అనేది మనకి అరౌండ్ 130-180 మధ్యలో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. అండ్ లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ ఆల్రెడీ కట్ అవుట్ అని చూస్తున్నాయి, అరౌండ్ 76 దగ్గర. సో దీనికి మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది అరౌండ్ 60-65 మధ్యలో ఉంది, అంటే ఇక్కడ నుంచి కూడా 15 రూపీస్ డౌన్ ఫాల్ ఉంది. కాబట్టి 2-3 ప్రైస్ పాయింట్స్ లో మీరు చూస్ చేసుకుని ఎంటర్ అవ్వచ్చు.
బట్ అగైన్ ఈ స్టాక్ లో 130-140 కైండ్ ఆఫ్ మూవ్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఎగ్జిట్ అని చెప్తాను. సో 5 ఇయర్స్ వ్యూ కాకుండా ప్రాబ్లీ దీనిలో ప్రైస్ టార్గెట్స్ పెట్టుకుంటే జైన్ ఇరిగేషన్ లో యూ కెన్ మేక్ సమ్ మనీ. సో కరెంట్లీ రేంజ్ వుడ్ బి మేబీ 60-130 మధ్యలో ఉంటుంది. ఓకే, తర్వాత కాలర్ ఖతార్ నుంచి శివాలయన్ ఉన్నారు. హలో, నమస్తే వసంత్ గారు. నమస్తే అండి. సింటెక్స్ ప్లాస్టిక్స్ లిమిటెడ్, ఇది నా దగ్గర 3,300 షేర్స్ ఉన్నాయండి. 67 రూపీస్ యావరేజ్ ప్రైస్. ఓకే, ఇది కంటిన్యూ చేసా 2-3 ఇయర్స్ అయినా నో ప్రాబ్లం. సో కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేసిందని చెప్పుకోవచ్చండి. సో ఎక్స్పెక్టేషన్స్ ఏం చెప్పాలంటే పెద్దగా అందుకోలేకపోయింది స్టాక్. ఇది డీమర్జ్ చేసిన తర్వాత వాల్యూ అన్లాక్ అవుతుంది. ఒకటేంటంటే డీమర్జ్ అయిన స్టాక్స్ ఐ థింక్ వీ షుడ్ గివ్ సమ్ టైమ్ అనేది నా ఒపీనియన్ అండి. సో కొద్దిగా మీరు 4,000 స్టాక్స్ అన్నారు, 60s లో ఆల్మోస్ట్ 37 అంటే 30% ఆఫ్ ద క్యాపిటల్ ఎరోడ్ అయిపోయిందండి. నాకైతే పాజిటివ్ వ్యూనే ఉందండి ఈ స్టాక్ పైన. అండ్ పర్సనలీ చిన్న డిస్క్లోజర్, ఐ ఆల్సో ఓన్ ద స్టాక్, పర్సనలీ ఓన్ ద స్టాక్స్. సో కాకపోతే ఏంటంటే కొద్దిగా రిస్కీ బెట్ అవుతుంది. మీరు హోల్డ్ చేసే కెపాసిటీ ఉందంటున్నారు కాబట్టి రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఐ థింక్ యూ షుడ్ ట్రై, ఎందుకంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ డీమర్జ్డ్ ఎంటిటీస్ ఎప్పుడైనా కూడా. సో నా సజెషన్ అయితే హోల్డ్ ఇట్ అండి, యావరేజ్ మాత్రం చేయదు, ఉన్న పొజిషన్ మాత్రం రన్ చేయమని చెప్తాను. ఓకే, తర్వాత కాలర్ విజయవాడ నుంచి శ్రీనివాసరావు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఈ నౌకర్ కార్పొరేషన్ 250 రూపాయలు లోకి ఇస్తున్నాం సార్. ఓకే, ఎన్ఎండిసి 150 లో తీసుకున్నాం సార్. అశోక్ ఐలాండ్ 144 తీసుకున్నాం సార్. ఓకే ఓకే, సో ఎలా ఉంటాయి మూడు స్టాక్స్? కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి నౌకార్ కార్పొరేషన్. చూస్తే కనుక మల్టీ ఇయర్ లో బ్రీచ్ అవటం చూస్తున్నాం. 2015 లో ఏదైతే 150 ఉందో అది కూడా బ్రీచ్ అయింది, అండ్ 125 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఇలాంటి స్టాక్స్ ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ మనీ అండి నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ మీరు హోల్డ్ చేసినా కూడా. సో నా సజెషన్ ఏంటంటే ఇన్ కేస్ మార్కెట్ బాగా రికవరీ వచ్చి ఇది 200-day మూవింగ్ యావరేజ్ విచ్ ఇస్ 168 ప్రాబ్లీ అక్కడికి వస్తే కనుక ఎగ్జిట్ అని చెప్తాను. ఈవెన్ ఎన్ఎండిసి కూడా ఇట్స్ నాట్ డూయింగ్ గుడ్ యాక్చువల్లీ ఈ స్టేజ్ లో. సో ఎఫ్ఎండ్ఎల్ లో ఉన్న స్టాక్ కూడా ఇది. సో ఆల్మోస్ట్ ఆల్ మెటల్స్ అండ్ అల్యూమినియం స్టాక్స్ లాగా ఇది కూడా ఇట్స్ కమింగ్ డౌన్. సో 102 ఆల్రెడీ కట్ అవటం చూస్తున్నాం మనం చార్ట్స్ పరంగా. లాస్ట్ జూలై లో ఏదైతే ఉందో ప్రాబ్లీ ఈ స్టాక్ లో మీకు ఐ థింక్ 1-2 ఇయర్స్ వ్యూ ఉంటే డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు. బట్ షార్ట్ టర్మ్ లో ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ మనీ. ప్రాబ్లీ ఈ స్టాక్ ఇంకా ఫర్దర్ గా కరెక్ట్ అయ్యి 85-86 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా మీరు తీసుకోవచ్చు. బట్ అగైన్ 2 ఇయర్స్ వ్యూ 15-20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఎక్స్పెక్టేషన్ కన్నా ఎక్కువ ఉండకూడదు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రశాంత్ లైన్ ఉన్నారు. హలో హలో అండి ప్రసాద్. నమస్తే వసంత్ గారు. నమస్తే అండి. సార్ మీ రికమెండేషన్ ఉన్న నా లాస్ అంతా కవర్ చేస్తున్నాను, మీకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, చల్లటి మాట చెప్పారు. పొద్దున్నే సార్ నా దగ్గర శాంటెక్స్ ఫ్యాషన్స్, ఫినోటెక్స్ కెమికల్స్ లోకేష్ మిషన్స్ ఉన్నాయి సార్. లోకేష్ మిషన్ 39 రూపాయలు ఉన్నాయి, శాంటెక్స్ ఫ్యాషన్ 6 రూపాయలు తీసుకున్నాను. లోకేష్ మిషన్స్, ఫినోటెక్స్ అండ్ సామ్క్రిక్ పిస్టన్స్. యా ప్రాబ్లీ లోకేష్ ఐ థింక్ యూ కెన్ ట్రై టు ఎగ్జిట్ అండి. మీరు 34 లో కొన్నారు, దో స్టాక్ మీకు 100 రూపీస్ వెళ్ళినా కూడా కరెంట్లీ 54 రూపీస్ ఆ ప్రైస్ లో ఉంది స్టాక్. సో ప్రాబ్లీ ఐ థింక్ యూ కెన్ వెయిట్ ఫర్ కరెక్షన్, మేబీ కొద్దిగా పుల్ బ్యాక్ కోసం. మేబీ నా ఉద్దేశంలో అరౌండ్ 70 దాకా పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నమే చేయొచ్చు. బట్ మీరున్న పొజిషన్ మీకున్న ఐ థింక్ ఏదైతే 39 రూపీస్ కాస్టింగ్ ఉందో దాని కింద స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ శాంక్రింగ్ పిస్టన్ ప్రాబ్లీ ఐ థింక్ ఇట్స్ కోటింగ్ అరౌండ్ 200 రూపీస్ అండి స్టాక్ ఇది. సో ఇది కూడా మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ లాగే ఐ థింక్ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్. సో ఈ స్టేజ్ లో ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ వరీ అండి. ప్రాబ్లీ మిడ్ క్యాప్స్ అన్ని కూడా అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. బట్ అగైన్ మంచి ర్యాలీ వచ్చి అరౌండ్ 330-340 వస్తే ఒకసారి ఎగ్జిట్ అని చెప్పొచ్చు. ఓకే, సో డెల్టా కార్ప్ ఇవాళ వన్ ఆఫ్ ది స్టాక్స్ టు వాచ్ గా మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒక పార్లమెంటరీ లీగల్ ప్యానెల్ గ్యాంబ్లింగ్ ని లీగలైజ్ చేద్దామంటూ ఒక రికమెండేషన్ ఇచ్చింది. నిజంగానే అది కనుక ఇంప్లిమెంట్ అయితే ఓన్లీ లిస్టెడ్ కంపెనీ ఇన్ ది గ్యాంబ్లింగ్ స్పేస్ డెల్టా కార్ప్. సో డెల్టా నిజంగానే గ్యాంబ్లింగ్ ని లీగలైజ్ చేయాలి. ఎందుకంటే మన వాళ్ళందరూ శ్రీలంక, మరొక మకావో, హాంకాంగ్ వెళ్ళి గ్యాంబ్లింగ్ చేసి వస్తున్నారు. సో వీఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ foreign exchange because our guys are going out. So middle class now they have got a lot of disposable income with them in their hands. So affordability undi. So ee samayalo gambling ni illegal ga petti go velthe
వి సీ అ లాట్ ఆఫ్ టూరిస్ట్ ఓన్లీ కమింగ్ దేర్ ఫర్ గ్యాంబ్లింగ్. సో అందుకంటే వేరే యాక్టివిటీ ఏమి కనపడదు అక్కడ. సో అటువంటి నేపథ్యంలో లీగలైజ్ చేసే గ్యాంబ్లింగ్ ని డెఫినెట్లీ డెల్టా కార్ప్ ఈస్ గోయింగ్ టు బి ది మేజర్ బెనిఫిషరీ. సో దే హ్యావ్ గాట్ హ్యూజ్ క్యాసినోస్ ఇన్ గోవా, అన్ని షిప్లో పెట్టుకున్నారు, అవన్నీ ఒడ్డుకొచ్చేస్తాయి. ఇక అక్కడ నుంచి ఆట ప్రారంభమవుతుంది. చిన్న విరామం, విరామం తర్వాత మెయిల్స్ కాల్స్ కొనసాగుతాం. టీవీ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. మార్కెట్స్ మరికొద్ది సెకండ్లలో ప్రారంభం కాబోతున్నాయి. ఈలోగా ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి శివకుమార్. హలో గారు. అండి శివకుమార్. మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. ఏం లేదండి, ఇది నేను యాక్చువల్ గా ఇంత ముందు 2008 లో తర్వాత మధ్యలో కూడా ఇన్వెస్ట్ చేశాను, ప్రతిసారి కూడా లాస్ అనమాట. సో ఎప్పుడు కూడా నేను సరైన రేట్ వేయలేదు. ఇప్పుడు ఒక 10 to 20 years ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే దాని గురించి దేంట్లో పెట్టాలి, అది ఎలా ఒక 20 years కూడా ఒక 3,000 or 5,000 మంత్లీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నానండి, దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారా, నేరుగా మార్కెట్స్ లోనా? నాకు అంటే ఏది బెటర్ నాకు తెలియట్లేదండి. ఇప్పుడు వర్క్ చేస్తే ఎన్ని మిస్టేక్స్ అయ్యాయి, దేంట్లో చేస్తే నేను లాస్ అవ్వకుండా ఎంతో కొంత రిటర్న్స్ వచ్చేలాగా నాకు, అంటే మంత్లీ నేను ఈ చిట్టీలు కట్టడం ఇలాంటివి కాకుండా అవి మొత్తం దీంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అండి, దేంట్లో చేస్తే బెటర్? ఓకే అండి, మీ ప్రశ్నకి సమాధానం చెప్దాం. ఈలోగా మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, వీక్గా ఓపెన్ అయ్యాయి అనుకున్నట్లుగానే, బట్ దేర్ ఇస్ నో మేజర్ వీక్నెస్. నిఫ్టీ జస్ట్ ఒక 7 points నష్టంతో కనిపిస్తుంది, 10,742. నిఫ్టీ బ్యాంక్ కూడా వీక్గా ఓపెన్ అయింది, బట్ నిఫ్టీ ఐటీ ప్రాఫిట్స్తో ప్రారంభమైంది. అలాగే పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ కూడా ప్రాఫిట్స్ కనిపిస్తుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ కొద్దిగా నష్టపోయింది. టాటా స్టీల్ 4 rupees నష్టంతో ఓపెన్ అయింది. అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ పరిస్థితి చూస్తే 1:1 నిష్పత్తులు కనిపిస్తుంది. అంటే లాభపడిన స్టాక్స్ అలాగే నష్టపోయిన స్టాక్స్ రెండు కూడా సమాన నిష్పత్తులు ఉన్నాయి. బ్లాక్ లస్టర్ ఓపెనింగ్ అని చెప్పుకోవచ్చు. నిస్తేజంగా ఉంది ఓపెనింగ్, ఏమాత్రం ఎక్సైట్మెంట్ లేదు. బోత్ సైడ్స్ డౌన్ సైడ్ లేదు, అప్ సైడ్ కూడా లేదు. సో ఒక ఐటీ ప్యాక్ మాత్రం మనకు అవుట్ పెర్ఫామ్ చేస్తుంది. సో ఇందాక శివకుమార్ గారు ప్రశ్న, ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ది బెస్ట్ వే టు గో అండి. ఎందుకంటే మనం ఒక 5 or 4 స్టాక్స్, మీరు చిన్న మొత్తాలు చెప్పారు, 5,000 రూపాయలు నెల నెల ఇన్వెస్ట్ చేస్తున్నారు, 3 to 5,000 రూపాయలు. సో బెటర్ వే ఈజ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఏ మల్టీ క్యాప్ ఫండ్. ఒక మ్యూచువల్ ఫండ్స్ కొన్నింటిని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో అటువంటి స్కీమ్స్లో మాత్రమే మనం, ఎందుకంటే ఫండ్ మేనేజర్స్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ అండి. సో అఫ్ కోర్స్ మెజారిటీ ఆఫ్ ది స్కీమ్స్ అలా చేయాలని లేదు, బట్ అట్లీస్ట్ మనకు చాలా కాలంగా నమ్మకంగా పనిచేస్తున్న కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, అటువంటి స్కీమ్స్ లో చేయండి. ఫర్ ఇన్స్టాన్స్ మోతీలాల్ ఒస్వాల్లో మల్టీ క్యాప్ 35 fund, ఈ స్కీమ్ చాలా చక్కగా పెర్ఫామ్ చేస్తుంది. లాస్ట్ 4 years గా కూడా 25% రిటర్న్ ని తగ్గకుండా రిటర్న్ ఇచ్చిన స్కీమ్ ఇది. అలాగే అందరం కూడా ఇప్పుడు మనం కన్సంప్షన్ థీమ్ అనుకుంటున్నాం, అలాగే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ అనుకుంటున్నాం, ఇవి రాబోయే రోజుల్లో అవుట్ పెర్ఫామ్ చేస్తాయని. సో ప్రస్తుతానికి అండర్ పెర్ఫామ్ చేస్తున్న సెక్టర్స్ ఇవి, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, అలాగే ఆల్రెడీ అవుట్ పెర్ఫామ్ చేస్తున్నది కన్జ్యూమర్ ఫండ్. ఇటువంటి వాటిలో థీమ్స్ లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఈ గొడవ అంతా వద్దు నాకు అనుకుంటే జస్ట్ గో ఫర్ ప్యూర్ వెనీలా మల్టీ క్యాప్ ఫండ్, లైక్ మనం ఇందాక అనుకున్న మోతీలాల్ ఒస్వాల్ మల్టీ క్యాప్ కావచ్చు, ఆర్ కోటక్ లో కూడా ఒక మల్టీ క్యాప్ ఫండ్, కోటక్ సెలెక్ట్ మల్టీ క్యాప్ ఫండ్ అని. సో ఈ రెండు స్కీమ్స్ లో మీరు ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ చేసి మీ అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి. తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి, ఎస్ఐపి చేయండి. నెక్స్ట్ 10 years అంటున్నారు, బ్యూటిఫుల్ రిటర్న్స్ మీకు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. తర్వాత సిఎట్ గురించి అడుగుతున్నారు సులోచన. 1 lakh rupees 1,600 rupees ఇన్వెస్ట్ చేశారట, బాగా లాస్ట్ లో ఉన్నారు, ఏం చేయాలి? సిఎట్ మీరు 1,600 లో అన్నారండి, 1,270 rupees లో ట్రేడ్ అవుతుందండి. ఒకవేళ కొత్త పొజిషన్ అయితే మీ దగ్గర ఎక్స్ట్రా క్యాపిటల్ ఏదంటే సిఎట్ లో కాదండి, అపోలో టైర్స్ లో పెట్టండి, ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్. సిఎట్ అసెట్ ఇస్ అ గుడ్ కంపెనీ, కాకపోతే మీ ప్రైసింగ్ కొద్దిగా హై అయిందండి. 1,600 అంటే ఆల్మోస్ట్ కొద్దిగా హై ప్రైసింగ్ అయింది. సో కొద్దిగా గ్రోత్ పరంగా చూస్తే అపోలో టైర్స్ ఈజ్ అవుట్ పర్ఫార్మింగ్ సిఎట్ అండి. సో నా ఉద్దేశం ఉన్న పొజిషన్ రన్ చేయండి, లాస్ బుక్ చేయాల్సిన స్టాక్ అయితే డెఫినెట్లీ కాదండి. సో నా ఉద్దేశం, నా సజెషన్ ఏంటంటే ఉన్న పొజిషన్ రన్ చేయండి, ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. బట్ ఐ థింక్ యూ షుడ్, ఒకవేళ ఎక్స్ట్రా క్యాపిటల్ ఉంటే దాన్ యావరేజింగ్ సిఎట్ గో ఫర్ అపోలో టైర్స్, విల్ గెయిన్ బెటర్. కొచ్చిన్ షిప్ యార్డ్ కోనార్ట్ 540 rupees రమేష్ సౌపాటి, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా?
500 ఇస్ ఎక్స్పెన్సివ్ ప్రైస్ అండి. దో స్టాక్ మనకి 600 రూపీస్ నుంచి కరెక్షన్ వస్తూ ఐ థింక్ యూ నాట్ బాట్ చీప్ అన్న ఉద్దేశం. సో 430 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. లాంగ్ టర్మ్ కోసం ఐ డోంట్ థింక్ అండి, ఎందుకంటే ఇట్స్ ఎ పిఎస్యూ స్పేస్. మేబీ షిప్పింగ్ కంపెనీస్ యాజ్ ఎ హోల్ దే ఆర్ నాట్ డూయింగ్ గుడ్. సో లాస్ట్ 5 ఇయర్స్ లో పెద్ద రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ షిప్పింగ్ స్పేస్ లో ఏది లేదు కాబట్టి ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా. సెక్టర్ కూడా ఇట్స్ నాట్ డూయింగ్ దట్ గ్రేట్ కాబట్టి ఇన్ కేస్ మార్కెట్ లో పుల్ బ్యాక్ వచ్చేది 480 నుంచి 500 అంటే మీ కాస్ట్ ప్రైస్ వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అయ్యి పర్ఫార్మింగ్ స్టాక్స్ లో ఉంటే ఐ థింక్ యూ కెన్ డూ బెటర్. ప్రాబ్లీ ఆ స్పేస్ లో ఎఫ్ఎంసీజీ అండ్ ఐటీ ఆర్ మేబీ కన్స్యూమర్ ఫైనాన్స్ ఆ స్టాక్స్ లో ఉంటే యూ కెన్ మేక్ గుడ్ మనీ అన్న ఉద్దేశం. రాజేష్ చౌదరి, మెస్కాన్ స్టీల్ కొన్నారట 70 రూపాయలు, ఇప్పుడు బాగా తగ్గింది, ఏం చేయాలి? హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా, లాస్ట్ లాస్ట్ బుక్ చేయొచ్చా? లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అంత బ్యాడ్ గా లేవట, సో ఏమైనా హోప్ఫుల్ గా కనిపిస్తుందా? మెస్కాన్ స్టీల్, మెస్కాన్ ఇంటిగ్రేటెడ్ స్టీల్స్ అనేది బాంబే లిస్టెడ్ కంపెనీ అండి. మీరు సమ్ 60 రూపీస్ లో కొన్నారు, 24 రూపాయలు ఉంది ఇక్కడ షేర్ ప్రైస్. సో ఆల్మోస్ట్ మోర్ దాన్ 60% లాస్ లో ఉన్నారు. ఏమీ ఉపాయం కనపడలేదండి. 20 కంపెనీస్ లో కొద్దిగా ర్యాలీస్ వచ్చినట్టు బయటపడి లాస్ బుక్ చేసి ట్రై టు మేకప్ దీస్ లాసెస్ ఇన్ సమ్ అదర్ కంపెనీ. సో అందుకంటే వేరే ఆప్షన్ ఏమీ కనపడలేదు. ఫండమెంటలీ ఇట్ ఈజ్ ఇన్ బ్యాడ్ షేప్. తర్వాత రామచంద్రమూర్తి, టీసీఎస్ బైబ్యాక్ ఆఫర్లో ఆయన సబ్మిట్ చేస్తే కాలేదట, బైబ్యాక్ ఆఫర్ సక్సీడ్ కాలేకపోయారు. కాలం మీద ఆఫర్ ఫామ్, బ్రోకర్ నేమ్ ఏమి రాయలేకపోయాము, ఐ హావ్ డీమ్యాట్ అకౌంట్ విత్ ఐసీఐసీఐ, కైండ్లీ వై ఐ ఫెయిల్ టు గెట్, అలా చెప్పలేమండి మనం. దేర్ ఇస్ నో గ్యారంటీ దట్ యువర్ ఆల్ యువర్ షేర్స్ విల్ బి యాక్సెప్టెడ్. వీ డోంట్ ఎగ్జాక్ట్లీ నో వాట్ ఇస్ ది రీజన్. మీ బ్రోకర్ని ఒకసారి సంప్రదించండి, ఐసీఐసీఐ డైరెక్టర్ ప్రతినిధిని మీ దగ్గరికి కాల్ చేసి రమ్మంటే వస్తారండి, ఏమి ఇబ్బంది ఉండదు. ట్రై టు స్పీక్ టు దెమ్. వెంకట్ అడుగుతున్నారు, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ 500 షేర్లు ఉన్నాయట, ఏ రేట్లో అనేది రాయలేదు, బాగా తగ్గుతోంది, ఏమైనా న్యూస్ ఉందా? సో న్యూస్ అయితే ఉందండి, వీళ్ళది ఎన్సీడీస్ కొద్దిగా సక్సెస్ అవ్వలేదు అన్న టైప్ లో ఒక చిన్న న్యూస్ ఉంది. అందుకనే అంతే, అదేవిధంగా కొద్దిగా డౌన్ గ్రేడ్ కూడా చేశాయండి ఫారిన్ ఎంటిటీస్ వాటిని, అందుకని కొద్దిగా డౌన్ గ్రేడ్ చేసినందుకు కూడా మనకి ఇది కనబడుతుంది. సో యాజ్ సచ్ ఇట్స్ పర్వాలేదండి, మీరు ఒకవేళ పొజిషన్ ఉంటే డోంట్ ప్యానిక్. మనకి ఐ థింక్ ఇట్ విల్ రివైన్ ప్రైస్, మళ్ళీ విల్ గెట్ బ్యాక్. కొద్దిగా ఏంటంటే ఇట్లా న్యూస్ వస్తూనే ఉంటాయి, కాకపోతే ఏంటంటే కొద్దిగా డెడ్ బాడీని ఎక్కువగా ఉందండి వీళ్ళకి, అదొకటి చూసుకోవచ్చు. అండ్ గ్రోత్ పరంగా కూడా కొద్దిగా, ఐ మీన్ స్పీకింగ్ ఆఫ్ ఫైనాన్షియల్స్, గ్రోత్ కూడా కొద్దిగా సబ్డ్యూడ్ గా ఉంది. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఉన్న పొజిషన్ ని రన్ చేయమని డెఫినెట్ గా చెప్తాను, ఆవరేజ్ ర్యాండ్ అయితే డెఫినెట్ గా చేయొద్దండి. అలాగే మిరే అసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్ లో 25,000 రూపీస్ పర్ మంత్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎస్ఐపి చేస్తున్నారు. మంచి స్కీమ్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ స్కీమ్స్. లాస్ట్ 5 ఇయర్స్ ఎస్పెషల్లీ ఏడాదికి 30% రిటర్న్ ఇచ్చిన ఫండ్ ఇది. కాకపోతే 25,000 మరి మీరు ఇంకా వేరే అదర్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు లేదు తెలియదు. అన్ని ఒకటే స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అట్లీస్ట్ డైవర్సిఫై ఇంటూ 2 or 3 గుడ్ స్కీమ్స్. సుధీర్ వర్మ, జేకే పేపర్ ఇందాక మనం చదవడం జరిగింది ఇది. సుబ్రహ్మణ్యం అడుగుతున్నారు, మారుతి యునైటెడ్ 8,100 లో లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తున్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు? ప్రాబ్లీ 50% యూ క్యాన్ అండి, ఎందుకంటే ఈ స్టాక్ కూడా లాస్ట్ టైం 9,900 నుంచి క్లోజ్ టు 8,200 దాకా పడుతుంది చూసాం. సో 50% యూ క్యాన్ బుక్ ప్రాఫిట్స్, అప్పుడు మీ యావరేజ్ కాస్ట్ తగ్గుతుంది. మేబీ 7,000 కి మీ కాస్టింగ్ వచ్చేస్తుంది కాబట్టి యూ క్యాన్ హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్. అండ్ ఇదే స్టాక్ మార్కెట్ కరెక్షన్స్ లో మళ్ళీ 8,500 వస్తే కనుక డెఫినెట్లీ మళ్ళీ ఐ థింక్ యూ షుడ్ యాడ్ టు యువర్ పోర్ట్ఫోలియో. ఓకే, టాటా మోటార్స్ లాభాలో ఉంది, ఇన్ఫోసిస్ నిన్నటి నష్టాలు కొంత భర్తీ చేసుకునే ప్రయత్నంలో ఉంది, 1% పెరిగింది. అలాగే మిడ్ క్యాప్ కంపెనీస్ లో శోభ డెవలపర్స్ నిన్న కొంత మేనేజ్మెంట్ కమిటీ రావడం జరిగింది, 3% పెరిగింది. డెల్టా కార్ ఇప్పుడే మనం అనుకున్నాం, ఆల్మోస్ట్ 3% పెరిగింది. 8K Miles, ఇన్ఫో ఎడ్జ్, ఇంజినియర్స్ టెక్నాలజీస్, మార్సన్స్ ఫార్మా, బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్, బర్జర్ పెయింట్స్, ఇండియన్ ఆయిల్, కంటైనర్ కార్పొరేషన్, గ్రీవ్స్ కాటన్, ఐఓబి, మోతిలాల్ ఓస్వాల్, టాటా మోటార్స్, హిందుస్థాన్ పెట్రోలియం, ఇవన్నీ మిడ్ క్యాప్స్ లో మనకు ప్రాఫిట్స్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ లో ఉన్నాయి. నష్టపోయిన స్టాక్స్ లో హెరిటేజ్ ఫుడ్స్ 2% నష్టపోయింది, హ్యాత్వే కేబుల్స్, జేబీఎఫ్ ఇండస్ట్రీస్, మన్పసంద్ బెవరేజెస్, ఒక్రాంగి, క్వాలిటీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఐఎల్ఎఫ్ఎస్, కల్పతరు పవర్, భూషణ్ స్టీల్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, హెచ్డిఐఎల్, టీవీ టుడే నెట్వర్క్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇవన్నీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ లో ఉన్నాయి. ఇందాక అనుకున్నట్లుగా ఆల్మోస్ట్ లాభ నష్టాలు సమానంగా మిడ్ క్యాప్స్ లో మనకు కనిపిస్తున్నాయి. ఎన్బిసిసి గురించి అడుగుతున్నారు, మహాలక్ష్మి 91 రూపాయల్లో
థౌసండ్ షేర్స్ హోల్డ్ చేస్తున్నారు, ఎవరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ? నో, డెఫినెట్లీ నో అండి. ఐ థింక్ ఈ స్టాక్ మల్టీ ఇయర్ లోస్ కట్ అవడం చూస్తున్నాం. సో ఎప్పుడైతే ఈ స్టాక్ 2016 లో కట్ అయిందో ఫర్దర్ వీక్నెస్ ఉంటుంది. 2 ఇయర్స్ లో కట్ అవడం చూస్తున్నాం 66 ఆ రేంజ్ లో. ప్రాబ్లమ్ ఐ థింక్ మీకు 1 ఇయర్ 2 ఇయర్ వ్యూ ఉంటేనే ఈ స్టాక్ అటెంప్ట్ చేయాలండి. సో ఇట్ క్యాన్ రీవిజిట్ 2014-15 లోస్ కూడా, విచ్ ఇస్ అబౌట్ 48-50. సో అక్కడే యావరేజ్ చేయమని చెప్తాను. అదర్వైజ్ ఐ థింక్ ఈ స్టాక్ ప్రస్తుతం 50 నుంచి మేబీ 80 రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఇప్పుడైతే వద్దు, ప్రాబ్లీ ఇక్కడ నుంచి కూడా ఒక 10-15% పడితే కనుక అప్పుడు యూ కెన్ అటెంప్ట్. తనుజ యుఎస్ఏ నుంచి ఎవరెస్ట్ ఇండస్ట్రీస్, వీగార్డ్ ఇండస్ట్రీస్ ఈ రెండు కొనుక్కోవడానికి 2-3 ఇయర్స్ కోసం ఇది మంచి సమయమేనా? ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ మనకి సిమెంట్ బేస్డ్ ఫైబర్ బోర్డ్స్ అందులో ఉంటుందండి, కొద్దిగా ఆప్టిమిస్టిక్ అయితే కనబడలేదు. మీరు 2-3 ఇయర్స్ అంటున్నారు కాబట్టి మేబీ ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ డెఫినెట్ టైం అయితే ఇప్పుడు ఫేవర్ చేయట్లేదు మిడ్ క్యాప్స్ కి. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ యూనో మైక్రో క్యాప్ అని చెప్పుకోవచ్చు అండి, 600 crores మార్కెట్ క్యాప్ ఉంటుంది. సో ఈ సెగ్మెంట్ లో ఏంటంటే కొద్దిగా అప్సైడ్ అనేది ఎక్కువగా ఉంటుంది, బట్ డౌన్ సైడ్ మనం ప్రిపేర్ అయి ఉండాలండి. సో ఫర్ దాట్ వన్ మీరు ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ డెఫినెట్ గా ట్రై చేయొచ్చండి. పర్లేదు, స్టాక్ ఇట్స్ గుడ్ స్టాక్, ఫైనాన్షియల్ గా కూడా నెంబర్స్ బాగా ఆప్టిమిస్టిక్ గా ఇస్తూ వస్తున్నారు. అండ్ వీగార్ ఇండస్ట్రీస్ కొద్దిగా వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ అవుతుందండి, మీరు 3 ఇయర్స్ అంటున్నారు కాబట్టి యూ కెన్ ట్రై. అండ్ ఐ థింక్ యూ షుడ్ ట్రై హావెల్స్ అలాంగ్ విత్ వీగార్డ్ అండి. శంకర్ అడుగుతున్నారు కెమికల్ సెక్టర్ సంబంధించిన షేర్లు రెండింటిని రికమెండ్ చేయమంటున్నారు, ప్రిఫరబుల్ మిడ్ క్యాప్ స్టాక్స్. ఐ థింక్ కెమికల్స్ లో ఓన్లీ వన్ నేమ్ ఐ గెట్ ఇస్ ఓన్లీ తిరుమలే అండి. ప్రాబ్లీ ఐ థింక్ స్టాక్ ఆల్మోస్ట్ 200 రూపీస్ నుంచి 2000 అయ్యి ఐ థింక్ ఇప్పుడు అరౌండ్ 1400 అలా ఉంది. సో ప్రాబ్లీ 820 దాకా కూడా రావచ్చు, కరెంట్ మార్కెట్ ప్రైస్ 1450 ఉంది. ఎందుకు 820 అంటున్నాం అంటే ఇది 129 రూపీస్ ఉండింది 2 ఇయర్స్ బ్యాక్, అండ్ 2400 దాకా వెళ్ళటం చూసాం. సో ఇంత 10 బ్యాగర్ అయినాక 30-40% రిట్రేస్మెంట్ కూడా ఇట్ క్యాన్ పుల్ డౌన్ టు 800 or 850. సో అదే స్పేస్ లో మీరు ఉండాలి అంటే కనుక ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది గుడ్ స్టాక్. ప్రాబ్లీ 1450 నుంచి 850 వరకు యూ షుడ్ బై, లేదంటే ఎస్ఐపి ఎవ్రీ మంత్ కపుల్ ఆఫ్ ఎంతైతే మీరు ఫిక్స్ అమౌంట్ పెట్టుకుంటారో ఎవ్రీ మంత్ తిరుమల కెమికల్ కొనమని నా సజెషన్. తర్వాత రాజేష్ అడుగుతున్నారు గ్రాఫైట్ లో ప్రాఫిట్ లో ఉన్నారట, అది అమ్మేసి రిలయన్స్ కి షిఫ్ట్ కావచ్చా? ఐ డోంట్ థింక్ అండి, రిలయన్స్ కన్నా మీకు గ్రాఫైట్ లోనే ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ఏ హై బీటా స్టాక్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్. అఫ్ కోర్స్ రిలయన్స్ లో మీకు 15% వస్తే గ్రాఫైట్ లో మినిమం 20% కైండ్ ఆఫ్, అంటే రిలయన్స్ అవుట్ పర్ఫార్మ్ చేసే కైండ్ ఆఫ్ స్టాక్. బట్ అగైన్ ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ 5 డేస్ లోనే క్లోజ్ టు 800 రూపీస్ నుంచి 1000 దాకా పెరగటం చేసాం. సో మీ కాస్టింగ్ ఎక్కడుందో తెలియదు, మంచి ప్రాఫిట్స్ అన్నారు, బట్ డెఫినెట్లీ 900 and 860 మధ్యలో దీనికి సపోర్ట్ జోన్ గా మనం పరిగణిస్తాం. సో ఇన్ఫాక్ట్ 830 కింద స్టాప్ లాస్ పెట్టుకుని ఓన్ చేయగలితే కనుక డెఫినెట్లీ గ్రాఫైట్ విల్ గివ్ మచ్ బెటర్ రిటర్న్స్ అండ్ రిలయన్స్ ఇన్ ప్రాబ్లీ 2 or 3 quarters. ఓకే, సో అదే నిస్తేజంతో కూడిన ట్రేడింగ్ సెషన్ మనం గమనిస్తున్నాం. ఎటువంటి పెద్ద ఇంట్రెస్టింగ్ మూవ్స్ ఏవి కూడా మనకు అంతగా కనపడని పరిస్థితి ఉంది. లెట్స్ సీ మిడ్ సెషన్ లో ఏమైనా కొంత యాక్షన్ వస్తుందా, లేకపోతే వీకెండ్ ఫ్యాక్టర్ పనిచేసి మార్కెట్స్ విల్ బీ జస్ట్ అలా స్టేబుల్ గా ఉంటాయో ఇవాళ అంతా కూడా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్ లో కలుద్దాం, కీప్ వాచింగ్.